ఆటోను తగలబెట్టుకున్న ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందు ఘటన. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మంటలల్లో ఆటో, ఫ్రీ బస్తో ఆర్థిక ఇబ్బందులు అంటూ ఆటో డ్రైవర్ కన్నీరు. ప్రజాభవన్ ముందు ఆటో అగ్నికి ఆహుతైన ఘటన సంచలనం సృష్టించింది. మహిళలకు ఫ్రీ బస్సుతో తమకు ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై ఆటో డ్రైవర్ ఇలా తన నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ చెందిన తను తన ఆటోను ప్రజాభవన్ ముందు తగలబెట్టి అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే నిరసనగా తన ఆటోను తగలబెట్టుకున్నట్లుగా కూడా దేవులా వెల్లడించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకు ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టుకున్నారు? ఇది దీంట్లో చాలా రకాలుగా కూడా తెలంగాణ ప్రజలను రకరకాల ప్రశ్నలు తావిస్తున్నాయి. అయితే మీరు ఒకసారి ఆలోచించాలి, ఇక్కడ 6 గ్యారంటీలలో ప్రధానంగా కూడా మొదటి గ్యారంటీలలో మొదటి అంశమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడానికి వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో చాలా క్లియర్ కట్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు అయితే చేసారు మహాలక్ష్మి స్కీమ్ కింద. కానీ ఇప్పుడు ఈ ఏంది అంటే ఆటో రంగం ఒకటే కాదు, రవాణా రంగానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ జీబులు కానీ ఇంకా ఉండే రకరకాల వాహనదారులు కానీ, అంటే వాహనాలకు సంబంధించి ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు గమ్యస్థానాలకు వాహనాలు కానీ, అంటే ప్రయాణికులను తీసుకెళ్లే ఏవైతే వాహనాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డరు అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిండంటే మీకు పూర్తి స్థాయిలో బీమా కల్పిస్తా అని ఒక మాట చెప్పి వదిలేసాడు. కానీ ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఏర్పడే నష్టాలు కూడా ఆటో డ్రైవర్లు చాలా క్లారిటీగా చెప్పారు. ఏమని అంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణిస్తున్న బస్సులు, అంటే అందరూ ప్రయాణించడానికి ఆర్టీసీ బస్సులు అనేది ఉంటుంది, దాంట్లో రకరకాలుగా కూడా గొడవలు, మహిళల మధ్య తగాదాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో మీరు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలను చూస్తున్నారు. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే, ఒక పథకం అమలు చేస్తే ఆ పథకం వల్ల ఇంకో అదే రంగానికి సంబంధించిన వ్యక్తులు రోడ్డు మీద పడడం కానీ లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, దాంతోపాటు వాళ్ళ కుటుంబాలు అగమ్య గోచరంగా మారడం కానీ, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం అనేది ఇది ఒక పెద్ద సమస్య. సో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్వాపరాలను పరిశీలించి భవిష్యత్తులో దానివల్ల ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది, దానివల్ల ఎలాంటి చిక్కులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ ఆలోచించలేకపోయింది. మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన సమయం కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకున్నా కూడా చెయ్యాలి అనేదే తన తపనతో ముందుకెళ్ళిండా, లేకపోతే ప్రజలకు సంబంధించి మేము మొదటిగా ఒక స్కీమ్ ఇస్తున్నాం అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండా లేదా తెలియదు. కానీ ఈరోజు ఆటో రంగానికి సంబంధించిన ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరు కూడా నేలరాలుతున్న పరిస్థితి చూస్తాం. ఇప్పటికే ఈరోజు ప్రధానంగా కూడా నాచారానికి సంబంధించి ఆటో డ్రైవర్ కూడా ఆర్థిక ఇబ్బందులతో నేలరాలిపోయిన పరిస్థితి. మరో పక్కన ఇదే ఆటోను తగలబెట్టుకుంటూ ప్రజాభవన్ ముంగట నిరసన వ్యక్తం చేస్తున్న దేవ్లా కానీ ఇంకా మరికొంతమంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా, రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినా, మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంకో ప్రభుత్వం వచ్చినా, మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంకో ప్రభుత్వం వచ్చినా మారాల్సింది ఏంటో తెలుసా? ఓటు వేసే ముందు మీరు ఏ విధంగా పూర్వాపరాలను చెక్ చేసుకోవాలి. బిర్యానీకో, మందుల పొట్లాలకో, పైసలకో, ఇతరత్ర దేనికో దానికో అమ్ముడుపోతే మాత్రం చాలా ఇబ్బందుల పాలైపోతారు. మనం వేసే ఓటు ఈరోజు మనకు ఆ ఒక్క క్షణం లేదా ఆ రోజు ఆ గంట మాత్రమే మనకు ఉపయోగపడచ్చు, కానీ మన ఓటు ప్రభావం అనేది తెలంగాణలో చాలామంది అందరి ప్రజల మీద పడుతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వీళ్ళు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ జీవితాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. సో ఆటో డ్రైవర్లకు సంబంధించి మీ గల్లీలలో కానీ మీ బస్తీలలో కానీ లేకపోతే మీకున్న ఏరియాలలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ విద్యా సంస్థలకు సంబంధించి గొప్ప గొప్ప వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక రకంగా ఏదైనా సహకారం అందించే ప్రయత్నాన్ని అయితే చేయండి. దాంతోపాటు ప్రభుత్వం కూడా వీళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే, మహిళలకు ఆర్టీసీ బస్సు పెట్టినప్పుడు ఉచితంగా
వీళ్ళకు ప్రత్యామ్నాయంగా కూడా ఏదో ఒక రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కేవలం వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ ఫీల్ను నమ్ముకొని ఫైనాన్షియల్గా లేకపోతే ఫైనాన్స్ తెచ్చో చిట్టీలు తెచ్చో లేకపోతే ఇతరత్ర తెచ్చో వాళ్ళు ఆటోను నడుపుకునే పరిస్థితి కనబడుతుంది. రాను రాను కొన్ని వ్యవస్థలు అనేది మరుగున పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో ఈరోజు ఆటో డ్రైవర్లు కావచ్చు, రేపు పొద్దుగాల నిరుద్యోగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేదా మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రోడ్డు మీద పడే పరిస్థితులు రావద్దు. రోడ్డు మీద పడే స్కీములు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. సో ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర మేల్కొని దీని మీద ఓ ఎంక్వైరీ చేసైనా వాళ్ళకి ఏ విధంగా లాభం చేయగలుగుతుంది ఈ ప్రభుత్వం, ఎందుకంటే దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే ఓటేసనడం లేదు, అందరూ అన్ని సామాజిక వర్గాలు అన్ని రంగాల వాళ్ళు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి ఏర్పడిన ప్రభుత్వం కొందరిని నేలరాలే పరిస్థితి, ఆ మట్టిలో కలిసే పరిస్థితి చేయకూడదు. తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేయాల్సిన అవసరం. మరి దీని మీద ఎంక్వైరీ వేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.